సైకిల్ అమరావతికి వస్తుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాం. ఈరోజు గొంతు కూడా పోతామని మైక్ సరిగా లేదు. రాత్రి 3-4 గంటలు కూడా అవుతుంది ఒకసారి మళ్ళా మానిటర్ చేసుకొని మళ్ళీ రావడానికి. మిమ్మల్ని చూస్తే గొంతు వస్తూ ఉంది, అప్పుడప్పుడు ఇబ్బంది కూడా కలుగుతున్నాయి. నేను అడుగుతున్నా, మీరందరూ నిర్ణయించుకున్నట్టు నాకు కనపడుస్తున్నారు, మీరు ఆశీస్సులు ఇవ్వడానికి చాలా ఉత్సాహంగా. ఏ మీటింగ్ పోయినా ప్రజలందరూ వన్ సైడ్ గా కనపడుస్తున్నారు, ఏకపక్షంగా ఉన్నారు. నేను అడుగుతున్నా మిమ్మల్ని అందరినీ, ఈ ప్రభుత్వం చేసిన సంక్షేమ కార్యక్రమాల వల్ల మీరు సంతృప్తిగా ఉన్నారా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఎప్పుడైనా ఇన్ని సంక్షేమ కార్యక్రమాలు జరిగాయా అని మిమ్మల్ని అడుగుతున్నా. అభివృద్ధి కార్యక్రమాలు, మీరు సముద్రం పక్కనున్నారు, కృష్ణా నది ఇక్కడనే సముద్రాన్ని కలుస్తుంది. నేను అడుగుతున్న నీళ్లు రాకుండా సముద్రపు నీళ్లు ఉప్పు నీళ్లు భూముల్లోకి వచ్చే జ్ఞాపకం ఉందా అని మిమ్మల్ని అడుగుతున్నా. సంవత్సరం లోపల పట్టిసీమ పూర్తి చేసి కృష్ణా డెల్టా సస్యశ్యామలం చేశామంటే అది ఈ ప్రభుత్వం యొక్క పట్టుదల. ఈరోజు మీరు ఒకసారి చూస్తే అక్వాకల్చర్ కానీ వరి కానీ బ్రహ్మాండంగా ఈ సంవత్సరం మనకు దిగుబడి వచ్చే పరిస్థితి వచ్చింది. పోలవరం సోమవారం పోలవరంగా మార్చుకుని ఇప్పటికీ 68% పనులు పూర్తి అయిపోయినాయి. జూలై నెలలో తప్పకుండా గ్రావిటీతో నీళ్లు మళ్ళీ మన కాలువలకు వస్తాయి, సస్యశ్యామలం అవుతుంది, నీటి సమస్య ఉండదు. మీరందరూ కూడా పోలవరం చూశారా? చాలామంది చూసిన తేలిపోయగెత్తండి. చాలా బాగా చూశారందరూ. నా పట్టుదల ఒకటే, పోలవరం పూర్తి కావాలి, నదుల అనుసంధానం పూర్తి కావాలి, 62 ప్రాజెక్టులు పూర్తి కావాలి, ఎక్కడ సాగునీరు తాగునీరు సమస్య లేకుండా చేసే బాధ్యత నాది, నాది అని మరొక్కసారి మీకు తెలియజేస్తున్నా. మీ గ్రామాలు రూపురేఖలు మారాయా లేదా తమ్ముళ్ళు అమ్మలో మీరే చెప్పండి. సిమెంట్ రోడ్లు వచ్చాయా? అన్ని గ్రామాలకు వచ్చాయా? వీధిపాలు బ్రహ్మాండంగా ఎల్ఈడి బల్బులు వచ్చిందా? అదే మరి మరుగుదొడ్లు కట్టాం, మా ఆడబిడ్డలకు వంట గ్యాస్ ఇచ్చాం, అన్ని పనులు అయినాయి. నేను అడుగుతున్నా ఇప్పుడు సంవత్సరం లోపల మళ్ళీ ఇంటింటికి కొళ్ళాయి ద్వారా నీళ్లు కూడా ఇస్తారు, అవి కూడా అయిపోతుంది, మురిక్కాలలు అవుతాయి. ఇంకా మీకు అన్ని పనులు చేసిన తర్వాత మా డాక్రా సంఘాలు ఉన్నారు, మా చెల్లెమ్మలు ఉన్నారు, ఇక్కడే ఉన్నారు అక్కలు చెల్లెళ్ళు, ఏవో మా ఆనందంగా ఉన్నారా? మీరు పసుపు కుంకుమ ఇచ్చాను మీ సౌభాగ్యం కోసం. ఏమ్మా చెల్లెమ్మలు మీ అన్న తమ్ముడు ఇచ్చి ఉండగానే నేను అన్నగా మీ అందరికీ పసుపు కుంకుమ పెట్టా, 92 లక్షల మందికి పెట్టా. నేను అడుగుతున్నా ఇప్పుడు ఏమమ్మా రేపు ఎన్నికల్లో ఇంటికి ఒక మనిషి బయట రావాలి, 15 రోజులు మీరంతా ప్రచారం చేయాలి, ఈ అన్నకు మీరు ప్రచారం చేయండి, మీ భవిష్యత్తు నేను చూసుకుంటానని మరొక్కసారి మా చెల్లెమ్మలందరికీ హామీ ఇస్తున్నా. రైతులకు పెద్దన్నగా ఉంటా, అందుకే మీరు చూస్తే 24,500 కోట్ల రూపాయలు రుణమాఫీ చేశారు. ఇప్పుడు మళ్ళీ అన్నదాత సుఖీభవ తీసుకొచ్చి 2 హెక్టార్లుంటే 9,000 రూపాయలు, 2 హెక్టార్లు పైనుంటే 10,000 రూపాయలు మీ అకౌంట్లో వేస్తున్నారని మరొక్కసారి మీకు తెలియజేస్తున్నా. రైతులను ఆదుకుంటా, మీ ముఖంలో ఆనందం చూస్తా, మీకు కష్టాలు లేకుండా చేసే బాధ్యత నాది అని మరొక్కసారి రైతులందరికీ హామీ ఇస్తున్నా.
మీరు చూడండి పెద్దవాళ్ళు ఉన్నారు సమాజం కోసం పనిచేశారు పిల్లల్ని బాగా చదివించారు కానీ వయసు మళ్ళిన తర్వాత పిల్లలు బయట వెళ్ళిపోయి కొంతమంది చూసుకోగలుగుతున్నారు కొంతమంది చూసుకునే పరిస్థితులు కూడా లేరు నేను ఒకటి ఆలోచించాను ఆ రోజున పాదయాత్రలో చెప్పాను ఒక పెద్ద కొడుకుగా ఉంటానని మాట నిలబెట్టుకున్న 200 రూపాయలు 2000 రూపాయలు చేశాను ఇవన్నీ మీరు చూసినప్పుడు ఎక్కడ కూడా దేశంలో జరిగిన కార్యక్రమాలకు శ్రీకారం చుట్టాను ఒక చంద్రన్న బీమా అన్న క్యాంటీన్ మధ్యాహ్న భోజనం పెళ్లి కానుక మీరు అడిగినంతా ఇచ్చాను నేను అడగండి కూడా ఇచ్చాను నేను అడుగుతున్నా ఇప్పుడు ఎన్నికలు వచ్చాయి మళ్ళా మన భవిష్యత్తు కోటేస్తామా లేదా తమ్ముళ్ళు అక్కలు చెల్లెళ్ళు అందరూ చెప్పండి ఇప్పుడు ఇక్కడ కోడి కత్తి పార్టీ ఓటు వస్తామని మళ్ళీ కోడి కత్తి ఎంత ఇంత దానికి ఎంక్వైరీ ఎంత బాలుడెంత ఏం చెప్పాలి తమ్ముళ్ళు నరేంద్ర మోడీ ఉన్నాడు దొంగలకు కాపలాదారుడు నేరస్తులకు కాపలాదారుడు ఆయన కాపలా కాస్తానే ఉంటాడు నేను ఒకటే మీరు చూడండి ఈరోజు ఎన్నికల్లో అఫిడవిట్ వేస్తారు బుద్ధ ప్రసాద్ గారు వేశారు నేను వేశాను నారాయణరావు గారు వేశాం మా ఆస్తులు మాత్రం చెప్పాం అదే జగన్మోహన్ రెడ్డి చూస్తే 45 పేజీల అఫిడవిట్ భారతదేశంలో ఎవరిది ఉండదంట దాంట్లో 40 పేజీల కేసులే తమ్ముళ్ళు ఆర్థిక నేరాలు రౌడీజం నేర చరిత్ర దీని మీదనే మొత్తం కేసులంతా నేను అడుగుతున్నా నేరస్తుడు మనకు కావాలన్నా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా ఇక్కడ ఒక ఎంపీ ఉన్నాడు వలస పరిశీ వచ్చాడు బయట నుంచి అవునా ఎక్కడ ఆయన ఎక్కడి నుంచో వచ్చాడు ఆయన డబ్బుల మూట తెచ్చాడంట ఇక్కడ ఖర్చు పెడతాడంట అవసరమైన మా కార్యకర్తలు కొంటారంట ఏం చేస్తామని ప్రగల్భాలు పలుకుతున్నారు ప్రజల అమాయకులు కాదు మా కార్యకర్తలు అలాంటి వాళ్ళు కాదు నీ డబ్బులు నీ ఇంట్లో పెట్టుకోండి కానీ ఎక్కడన్నా ఇది చేస్తే ఏమమ్మా మీరంతా గుర్తుపెట్టుకోవాలి కేసీఆర్ కూడా డబ్బులు పంపిస్తున్నాడు ఆయన నాకు రిటర్న్ గిఫ్ట్ ఇస్తా అన్నాడు ఇస్తాడా రిటర్న్ గిఫ్ట్ ఇచ్చే శక్తి ఉందా కేసీఆర్కి మీరు ఒప్పుకుంటారా దానికి ఎంత దుర్మార్గమైన కార్యక్రమం అంటే కేసీఆర్ ఒక నియంత నరేంద్ర మోడీ ఒక నియంత మనకు న్యాయం చేయరు అడిగితే నా మీద కోపం విభజన హామీలన్నీ తుంగలో దొక్కారు ప్రత్యేక హోదా ఇవ్వాల అడిగితే సిబిఐ కేసులు ఐడీ కేసులు ఈడీ కేసులు పెట్టారు ఇక్కడ కేసీఆర్ ఉన్నాడు మన వాటా మనకు రావాలి 60 సంవత్సరాల కష్టం 1 లక్ష కోట్లు రావాలి అడిగితే ఈ డబ్బులు ఎగ్గొట్టడానికి జగన్మోహన్ రెడ్డి పట్టుకున్నాడు కోడికత్తి పార్టీని పట్టుకున్నాడు ఈయనైతే ఆయన చేతుల్లో ఉంటాడు ఈయన తప్పుడు పనులు చేశారు తెలంగాణలో కేసులున్నాయి అందుకనే ఈయన గెలిస్తే ఆయనకు ఉడిగం చేస్తాడని బాంచన్ నీ కాళ్ళు మొక్కుతానంటాడని ఆయనకి సపోర్ట్ చేసే పరిస్థితికి వచ్చాడు నేను అడుగుతున్న అవనగడ్డలో మీకు రోషం ఉందా లేదా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా కుట్ర రాజకీయాలు సహిస్తారా అని మిమ్మల్ని అడుగుతున్నా ఈరోజు కేసీఆర్ పెత్తనం మన దగ్గర సాగుతుందని మిమ్మల్ని అడుగుతున్నా పోలవరం పైన కేసు వేస్తాడు సాగుని రానియకుండా చేస్తాడు మన ఆస్తులు మనకివ్వనంటాడు ఇంకో పక్క మన మీద దాడులు చేస్తాడు అడిగితే హైదరాబాద్లో మన వాళ్ళపైన ఆర్థిక దాడులు చేస్తాడు ఒక ఆర్థిక ఉగ్రవాదుల మారుగా తెలంగాణ గవర్నమెంట్ తయారైంది దీన్ని ఒకటే హెచ్చరిస్తున్నా ఎవరితో అయినా పెట్టుకోగానే ఆంధ్రప్రదేశ్లో ఉంటే తెలుగు వారితో పెట్టుకుంటే మాత్రం కబద్దార్ జాగ్రత్తగా ఉండు నీ ఆటలు సాగనేయం నేనే అభివృద్ధి చేశాను హైదరాబాద్ అవునా కాదా మీరే చెప్పండి చేతనైతే ముందుకు తీసుకుపోండి కానీ లేనిపోని సమస్యలు పెట్టుకుని లేనిపోని విధంగా మీరు ప్రవర్తిస్తే
అది సమాజానికి మంచిది కాదు, మీకు మంచిది కాదని హెచ్చరిస్తున్నా. రేపు జరిగే ఎన్నికలు ఒకటే చెప్తున్నాను, ఈరోజే మీరు చూస్తే ఇక్కడ కూడా ఎవరైతే మంచాల సాయి సుధాకర్ నాయుడు గారు వాళ్ళ ఆధ్వర్యం మీరు చూసినప్పుడు డాక్టర్ పిఎస్ రావు ప్రముఖ పారిశ్రామికవేత్త, సామాజిక సేవలు చేసే వ్యక్తి, ఒక మంచి వ్యక్తి డాక్టర్ పిఎస్ రావు గారు ఈరోజు మన పార్టీలోకి వస్తున్నారు. వారిని మనస్ఫూర్తిగా సాదరంగా ఆహ్వానిస్తున్నా. బాగా సేవలు అందించాడు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆయన్ని కూడా మోసం చేశారు, వాళ్ళందరినీ మోసం చేస్తారు. నేను అందుకని అలాంటి వాళ్ళు ఆ పార్టీలో ఉంటే కూడా వీరికి కూడా మంచిది కాదు, అది దొంగల పార్టీ, ఆ పార్టీని వదిలిపెట్టడమే శ్రేయస్కరం. మంచి వాళ్ళందరూ కూడా ఈ పార్టీకి రావాల్సిన అవసరం ఉందని చెప్పి నేను మీకు తెలియజేస్తూ, ఈరోజు మీరు చూశారు కాపుల కోసం ఎన్నో సంవత్సరాలుగా కలలు కన్నారు, మీరు రిజర్వేషన్లు కావాలన్నారు, న్యాయం కావాలన్నారు, ఒక్క పైసా కూడా మీకు ఖర్చు పెట్టలా. నేను వస్తానా హామీ ఇచ్చారు 1,000 కోట్ల రూపాయలు ఖర్చు పెడతానని చెప్పి 5-4 సంవత్సరాల్లో 3,200 కోట్లు ఖర్చు పెట్టిన ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం అని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నాను. మొన్ననే వెనుకబడిన వర్గాలకు నష్టం లేకుండా మొత్తం మీరు ఒకసారి చూస్తే 5% ఉద్యోగాల రిజర్వేషన్ ఇచ్చాం కాపులకి. ఎన్నో సంవత్సరాలుగా కోరుకున్న కోరిక, మీ కోరిక నెరవేర్చింది నేను తప్ప ఎవరో చేయలేదు. కాపులనే వాళ్ళు ఓన్లీ తెలుగుదేశం పార్టీకి వేయాలి. జగన్మోహన్ రెడ్డి చెప్పాడు కాపుల రిజర్వేషన్ నా పరిధిలో లేదని చెప్పి తప్పించుకున్నాడు, కానీ నేను ఆ మాట చెప్పలా, నేను తప్పకుండా చేస్తానని చేసి చెప్పా, చేసి చూపించానని మరొక్కసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. వెనుకబడిన వర్గాల కోసం ఆదరణ పెట్టాం, 25 కార్పొరేషన్లు పెట్టాం. ఇలాంటి కార్యక్రమాలన్నీ పెద్ద ఎత్తున చేసి ఇంకా మనం ముందుకు పోయే పరిస్థితికి వచ్చాం. ఇంకా రాబోయే రోజుల్లో, ఈరోజు అనౌన్స్ చేశాను, పట్టణ ప్రాంతాల్లో ఉండే ఇండ్లన్నీ కూడా 300 అడుగులుండే ఇండ్లన్నీ ఉచితంగా కట్టిస్తాను, వాళ్ళు ఒక పైసా పెట్టుకోవాల్సిన అవసరం లేదని ఈరోజే చెప్పానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇలాంటివన్నీ చాలా కార్యక్రమాల్లో మనం ముందుకు పోతున్నాం. నేను ఒకటే మిమ్మల్ని అందరూ కోరుతున్నా, ఎదురుమండి వంతెన ఉంది, అది కూడా నిర్మాణం చేస్తామని చెప్పి మీ అందరికీ తెలియజేస్తూ, ఇక్కడ 21 కండిషన్ పట్టాలున్నాయి, అవన్నీ కూడా అమ్మడానికి కొనడానికి వీలు లేదు, తొందరలో అవన్నీ కూడా రెగ్యులరైజ్ చేసి రెగ్యులర్ పట్టాలు ఇచ్చి మీరు అమ్ముకోవడానికి పూర్తి స్వేచ్ఛనిస్తానని మీ అందరికీ తెలియజేస్తున్నా. ఇక్కడ మీరు చూసి మన బుద్ధ ప్రసాద్ గారు ఉన్నారు, ఒక వ్యక్తిత్వం ఉండే వ్యక్తి, రాజకీయాలకు విలువలు తెచ్చే వ్యక్తి. ఓసారి కొంతమంది కార్యకర్తలు కూడా మీరందరూ గుర్తుపెట్టుకోవాలి, మా ప్రాణ సమానమైన తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరూ ఇక్కడే ఉన్నారు. బుద్ధ ప్రసాద్ గారిని గెలిపించడం మీ అందరి బాధ్యత. నేను రాష్ట్రం అంతా విజ్ఞప్తి చేస్తున్నాను, నేను అన్ని విషయాలు పరిశీలించాను, కార్యకర్తల అభిప్రాయాలు తీసుకున్నాను, ప్రజల అభిప్రాయాలు తీసుకున్నాను. కడకు నా విషయంలో కూడా ప్రజలు కార్యకర్తల అభిప్రాయాలు తీసుకున్న తర్వాతనే నా క్యాండిడేట్ కూడా ఫైనలైజ్ చేశాను తమ్ముళ్ళు, అది నేను చూపించిన చొరవ. మీ అందరూ చెప్పిన అభ్యర్థి బుద్ధ ప్రసాద్ గారు, నారాయణరావు గారు, గెలిపించే బాధ్యత మీది. అభ్యర్థులు మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, నన్నే అభ్యర్థిగా గుర్తుపెట్టుకొని మా చెల్లెమ్మల పనిచేయాలి ఎక్కడికక్కడ, రైతుల పనిచేయాలి రైతు శ్రేయస్సు కోసరం, యువత పనిచేయాలి మీ భవిష్యత్తు కోసరం. అందుకని ఈరోజు కేసీఆర్ అయితే అక్కడ అన్ని సీట్లు గెలిచి మన మీద పడుతున్నాడు. అంటే వాడు ఒకటే చెప్పాడు, సెంటిమెంట్ చెప్పి ఆంధ్ర వాళ్ళు దోచుకున్నారు, ఆంధ్ర వాళ్ళు దొంగలు, ఆంధ్ర వాళ్ళు రాక్షసులు, వీళ్ళంతా లూటీ చేశారు, ఇలాంటి తప్పుడు ప్రచారం చేసి మన మీద వ్యతిరేకం తెచ్చుకొని ఈరోజు రాజకీయం చేసే పరిస్థితి వచ్చాడు. మన ఆస్తులు కూడా కొట్టేశాడు. నేను మొన్నటి వరకు వదిలిపెట్టాను, కానీ ఇప్పుడు నాకు అనిపించింది మనం గమ్మనుంటే మనం చాలా నష్టపోతాం.
అవసరమే డి అంటాం తప్ప ఎన్నికొచ్చే సమస్య లేదని మరొకసారి మీకు తెలియజేస్తున్నా. నేను మిమ్మల్ని అడుగుతున్నా, మీకు కోపం ఉందా లేదా కేసీఆర్ అంటే, రోషం ఉందా లేదా మనకని అడుగుతున్నా, మనకు కూడా ఆత్మగౌరవం ఉందావునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. అందుకని 2014లో కాంగ్రెస్ పార్టీని పూర్తిగా ఇంటికి పంపించారు. దానికంటే ఘోరం జరిగింది. ఇప్పుడు మన ఆస్తులు రాలా, మనకు రావాల్సిన చట్ట పరిధిలో పెట్టిన అంశాలు పరిగణలోకి తీసుకోవాలా, ప్రత్యేక హోదా ఇవ్వాలా, అన్ని విధాలా మోసం చేశారు. దానికి వంతన వాడింది, దానికి లాలూచి పడింది ఈ జగన్మోహన్ రెడ్డి. ఈయనకు సిబిఐ భయం, తెలంగాణ పోలీసులంటే భయం, మన రాష్ట్ర హక్కుల్ని తాకట్టు పెట్టే పరిస్థితి వచ్చింది వ్యక్తిగత ప్రయోజనాల కోసం. ఈయన నేర చరిత్ర చూస్తే వాళ్ళ బాబాయి హత్య కూడా ఏం చేశారో తమ్ముళ్ళు చూశారా మీరంతా? అందరికి అర్థమైందా వాళ్ళ బాబాయి హత్య, వివేకానంద హత్య అర్థమైందంటే చేలిపైకి ఎత్తండి. ఎలాంటి రాజకీయాలు చేస్తారు? రేపు వీళ్ళు వస్తే మనకు భద్రత ఉంటుందా? మన ఇంట్లో మనం కాపురం చేయగలుగుతామా? మన పిల్లలు బయట వస్తారా? వచ్చి తిరిగి వస్తారా? ఈ ఊరికి ఒక రౌడీ తయారైతే ఈ రాష్ట్రం ఏమవుతుంది? మీరు ఆ విషయాలు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. అందుకే మిమ్మల్ని చూస్తే ఇక్కడే ఉండిపోవాలనిపిస్తా ఉంది, కానీ ఇంకా రేపల్లి పోయి గుంటూరు దిగాలి. అందుకని మళ్ళా ఒకసారి వస్తా, మళ్ళీ మీతో మాట్లాడతా. అవనిగడ్డ నియోజకవర్గాన్ని అన్ని విధాలు అభివృద్ధి చేసే బాధ్యత నాదేని మరొకసారి హామీ ఇస్తున్నా. ఒక సుందరమైన ప్రదేశం, అన్ని అంగులు టూరిజానికి ఉండే ప్రదేశం. మచిలీపట్నం పోర్ట్ కూడా ప్రారంభించాం, వాణిజ్యం కూడా బాగా జరుగుతుంది, భవిష్యత్తు చాలా బ్రహ్మాండంగా ఉంటుంది. దానికి నాంది పలికిన పార్టీ తెలుగుదేశం పార్టీ, అందరూ కూడా సైకిల్ గుర్తుకే ఓటేమని మరొకసారి కోరుకుంటూ, ఇప్పుడు చూస్తే జంగం బలగం విజయశేఖర్ వెంకటేశ్వరరావు గారు, ఆత్కూరి కృష్ణారావు గారు, వాటపల్లి సాయి పద్మజ గారు, గంపల నాగసురేష్ గారు, బ్రహ్మేశ్వరరావు గారు, వీళ్ళందరూ కూడా పార్టీలో చేరే వారందరినీ ఆహ్వానిస్తూ పిఎస్ రావు గారు, గుమ్మడి కృష్ణారావు గారు, బుజ్జి గారు, డొక్కు సుబ్బారావు గారు, పరుచూరి చిన్నబాబు గారు, అదే మరి రంగం ప్రసాద్ గారు, వీళ్ళందరూ కూడా పార్టీలోకి వచ్చారు. వారందరినీ మనస్ఫూర్తిగా పార్టీలోకి స్వాగతం పలుకుతూ తమలో నేను అడుగుతున్నా, ఇప్పుడు కొడకాల నారాయణరావు గారిని చూశారు, మన ప్రత్యేక హోదా కోసం రాత్రింబగుళ్ళలో పనిచేసిన వ్యక్తి, పార్లమెంటు స్తంభింపజేసిన వ్యక్తి, ఒక వెనుకబడిన వర్గాల అభ్యర్థి. నేను అడుగుతున్నా మిమ్మల్ని అందరినీ, నారాయణరావు గారిని మనస్ఫూర్తిగా ఆశీర్వదించమని మిమ్మల్ని అందరినీ కోరుతున్నా. ఇక్కడ వలస పక్షులు మనకు అవసరం లేదు. స్థానికంగా సత్తా ఉండే నాయకులు ఉన్నారు, వాళ్ళకే ఓటేయాల్సిందిగా మరొకసారి కోరుతూ, తమ్ముళ్ళు మీ ఓటు అంటే గట్టిగా సైకిల్ కానీ చెప్పి, తమ్ముళ్ళు మీ ఓటు, అమ్మలారా మీ ఓటు, అన్నలారా మీ ఓటు, మనందరి ఓట్లు. నేను ఆత్మగౌరవాన్నంటే కాపాడుకుంటాం కాపాడుకుంటామని మొత్తం అవనిగడ్డంతా వినపడాలి. ఆత్మగౌరవాన్ని ఆత్మగౌరవాన్ని ఆత్మగౌరవాన్ని. చాలా సంతోషం, మనస్ఫూర్తిగా అందరికీ ధన్యవాదాలు. మీ స్ఫూర్తి చూశాను, మీ అందరికీ మనస్ఫూర్తిగా శిరస్సు వంచి పాదాభివందనం చేస్తూ చరిత్ర సృష్టించే ఎన్నికలు 2019 ఇందులో అందరూ ఆశీర్వదించాల్సిందిగా అందరినీ ప్రార్థిస్తూ అందరికీ నమస్కారాలు. జై హింద్, జై తెలుగుదేశం. ఈరోజు కార్యక్రమానికి చేస్తున్న మీ అందరూ కూడా ధన్యవాదాలు. అలాగే మంత్రివర్యులు శ్రీ కొల్లు రవీంద్ర గారికి, మన పార్లమెంటు అభ్యర్థి శ్రీ కొనకల్ నారాయణరావు గారు, అలాగే మన జిల్లా పార్టీ